వెల్కమ్ బ్యాక్. జిల్లా రజక జన సంఘానికి ఎటువంటి సంబంధం లేని వారు సంఘ భవనం తమదంటూ ప్రచారం చేసుకోవడం పట్ల జిల్లా రజక జన సంఘం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక సంఘ భవనంలో ఆదివారం సంఘం జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్యతో పాటు పలువురు మీడియాతో మాట్లాడారు. దుష్ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎంతో మంది పెద్దలు జిల్లాలో రజకుల సంక్షేమానికి కృషి చేశారని, వారి సహకారంతోనే ఈ సంక్షేమ భవనం ఏర్పాటు అయిందని వారు పేర్కొన్నారు. కొంతమంది ఈర్ష్యాపరులు స్వార్థంతో ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, అటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు వెనకాడేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో విటాల శ్రీహరి, అవిడి వెంకట సుబ్రహ్మణ్యం, అవిడి అమ్మిరాజు, జువ్వలపాలకు సత్యనారాయణ, కడెల్లి సుబ్బయ్య, కానూరి కూనేరావు, పెదవేగుల వీరవెంకట సత్యనారాయణ, నీరుకొండ దుర్గ, పైడాల శాంతికుమార్, చింతాడ శ్రీను, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అనేక గ్రామాల్లో రజక వృత్తిదారులు పడుతున్న ఇబ్బందులను జిల్లా రజక జన సంఘం ద్వారా జిల్లా యంత్రాంగంతోనూ అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ మాట్లాడి ఈ జిల్లా సంఘం రజకుల సంక్షేమం గురించి పాటుపడుతుంది. అయితే జిల్లా రజక జన సంఘ భవనాన్ని స్వర్గీయ పాలింగ అప్పారావు గారు ఎంతో కష్టపడి భవనాన్ని సంఘస్థలాన్ని కృషి చేయడం జరిగింది. అప్పట్లో శ్రీ బుద్దార గోపరాజు గారు, విటాల శ్రీహరి గారు, శ్రీ కట్టుమ కొండలరావు గారు, శ్రీ కోరంగ అప్పారావు గారు తదితర సంఘ నాయకులందరూ కూడా ఈ బిల్డింగ్ విషయంలో చాలా కష్టపడి సంఘాన్ని ఇంట్లో తీసుకురావడం జరిగింది. అయితే 1999 ఆయన చనిపోయిన తర్వాత నేను జిల్లా సంఘానికి ప్రెసిడెంట్ అవ్వడం, అప్పటి నుంచి సంఘాన్ని ఒక క్రమపద్ధతిలో పెట్టుకుంటూ రావడం జరిగింది. అయితే సమస్యను పరిష్కరించడం, దాన్ని తగు చర్యలు తీసుకుని అధికారులు సూచన చేయడం, తర్వాత మాకు ఎన్నో అభివృద్ధి పథకాలు కూడా అందడం కూడా జరిగింది. అలాగే ఈరోజు ఈ ఆఫీసులో ఉండడానికి కారణం ఆ రోజుల్లో మహానుభావులు కోరంగ అప్పారావు గారు, ఆ కమిటీ సభ్యులు విటాల శ్రీహరి గారు, నాగన్న గారు, ఆయన కొండయ్య గారు, వీళ్ళందరూ ఎన్నో పోరాటాలు చేసి ఈ ఆఫీసు నిలబెట్టడం జరిగింది. ఈరోజు ఈ అందమైన ప్రదేశాన్ని చూసి ఇది నాకప్పుడు ఫిర్యాదు చేశారు. అది నిజంగా ఆ అధికారులతోనే దర్యాప్తు చేసి అది తప్పుడు ఫిర్యాదు అని చెప్పి నిరూపిస్తే ఆయన మీద అదే తప్పుడు కేసులు ఏదైతే మన మీద బలహీనం చూస్తున్నారో ఆయన మీద అదే కేసులు కట్టి దర్యాప్తు చేసి శిక్ష చేయాలని చెప్పి మేము మా కంటి చూపులో కూడా కనిపించలేదు. అలాంటి వ్యక్తి ఇవాళ జిల్లా సంఘానికి మేము మీటింగ్ పెడతానంటే ఈ చుట్టుపక్కల ఉండేవి జిల్లా సంఘాలు కానీ ఈ దరిదాపులు ఉండేవి అనుసూలు కానీ పెట్టనివ్వకుండా మేమంతా కోరుకుంటూ మరి అవకాశం పెద్దలందరికీ విఘ్నాలను తొలగించి ప్రజలకు అన్ని కార్యక్రమాల్లో మంచి జరిగేలా చూడాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. స్థానిక శనివారపేట కాజ్వే, పత్తేబాదులోని వినాయకుని గుడి, సత్రంపాడులోని విఘ్నేశ్వర స్వామి ఆలయాల్లో శనివారం రాత్రి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్రంపాడు ఆలయంలో ఆయనకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పల్లంరాజు, ఇన్స్పెక్టర్ అనురాధ, ఈఓ డి శంకర్రావు, వైకాపా నగరాధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, నాయకులు మంచెం మైబాబు, గుడిదేశి శ్రీనివాస్, మాకినేని వెంకటేశ్వరరావు, కిషోర్ బాబు, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. హాయ్ కవి.
వెంకటయ్య నామ దయమే ధనుష్యమే అలహ్యమే గ్రంథాయ భావం గవిలాయ భావం గజగంధకాయ భావం బాలచంద్రాయ భావం గజానాయ భావం వక్రతుండాయ శ్రీ మహాగణానందజయ భావం నానవే ఆనంద గత్పూర నీరాజన శుద్ధ ఆచమన్యు సమర్పయామే బంధనాయ విద్యతే ఓం రాజాధిరాజ కామ కామ్యహం కామేశ్వర బ్రహ్మ ఓం తత్వాయ విశ్వమూర్తిషు తం యజ్ఞతాపజ్యోతిర్ సామృతం బ్రహ్మవేద్భవే తన్నోదంతి ప్రసోదయాల్ విరమాత్మ ప్రదర్శన నమస్కారం సుమత్రస్ దినదినాభివృద్ధిరస్తు భీముడవులలో ఆదివారం గణపతి నిమజ్జనోత్సవాలు సందడిగా సాగాయి. గ్రామంలోని పలు వీధుల్లో గత 7 రోజులుగా విశేష పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ చెంతకు చేరాడు. నిమజ్జనోత్సవాల్లో తొలుత ఆయా గణపతి మండపాల్లో లడ్డూపాట నిర్వహించిన నిర్వాహకులు, అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, డీజే పాటలు, చిన్నారుల నృత్యాల నడుమ ఊరేగింపు నిర్వహించి పార్వతీ సుతుండి సాగనంపారు. Thank you.
ఢిల్లీ నుండి తీసుకువచ్చిన బొమ్మలను గల్లీలో అమ్ముతూ వారంతా జీవనోపాధి పొందుతున్నారు. వివిధ సైజులు, ఆకారాలు, రంగురంగుల్లో ఆకర్షణీయంగా ఉన్న బొమ్మలు చూపరులను ఆకర్షిస్తుండటంతో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాలకు చెందిన కొన్ని కుటుంబాల వారు జీవనోపాధి నిమిత్తం టెడ్డీబేర్లు, పులులు, సింహాలతో పాటుగా ప్రేమికులను ఆకర్షించే హృదయాకార బొమ్మలను అప్పనవీడు, కలపరువు మధ్య జాతీయ రహదారి వెంబడి చెట్ల క్రింద పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. జాతీయ రహదారి వెంబడి ప్రయాణించే వారిని ఈ బొమ్మలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. రోజు సుమారు 5 నుంచి 6 వేల మధ్య అమ్మకాలు సాగుతున్నట్లుగా వారు పేర్కొంటున్నారు. స్థానిక శివగోపాలపురంలో వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 3 ఏళ్లుగా స్థానిక యువత ఈ వేడుకలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా వినాయక ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం గణపతి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో గుడిగోపుల సుధాకర్, కత్తి రామకృష్ణ, పసుపురెడ్డి కిషోర్, సుభాష్, కిరణ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తీసుకువెళ్ళి నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు, పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. కమిటీ పేర్లు వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులైన గడ్డిగోపుల సుధాకర్ గారు, కత్తి రామకృష్ణ గారు, పసుపులేటి కిషోర్ గారు, గోపాల్ మరియు కిరణ్, సుభాష్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతున్నందుకు అందరినీ అభినందిస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం కేతవరంలో వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా భారీ అన్న సంరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గణేష్ నిమజ్జనానికి ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్బంగా వైకాపా అధ్యక్షులు నరెడ్ల బుజ్జిబాబు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా కేతవరంలో వైభవంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జి ప్రసాద్, డి శ్రీను, ఏ శేషయ్య, డి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
గణపతి ఉత్సవాలు జరుపుకుంటున్నారంటే 15 ఏళ్ళ బట్టి పార్టీలు ఖచ్చితంగా అందరూ కలిసి ఏ సమస్య లేకుండా జరుపుకుంటామని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మీ ఆశలు ఒమ్ము కావు, బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించిన సీఎం జగన్, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి కాపుల ఆత్మీయ సత్కారం. అన్ని హామీలు అమలు చేసి తీరుతాం, వేళాంకిని దేవాలయ వార్షికోత్సవాల్లో పాల్గొన్న దెందులూరి ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి. ముగిసిన సచివాలయ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించామన్న జడ్పీ సీఈఓ నాగార్జున సాగర్. అర్చకులకు ప్రత్యేక నిధి ఏర్పాటుకు కృషి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి వెల్లువెత్తిన వినతులు. ప్రత్యేక పూజలు, ఘనంగా నిమజ్జనోత్సవాలు, నగరమంతటా సందడే సందడి. ఇక ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్ మరిన్ని వార్తల్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.